ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ జమాత్ ప్రార్థనలకు వెళ్లి కరోనా పాజిటివ్ కేసులకు గురైన వ్యక్తుల ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్ అయిన వారందరూ స్వచ్ఛందంగా క్వారంటైన్లకు తరలివచ్చేందుకు సహకరించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ ముస్లిం మత పెద్దలను కోరారు. కర్నూలు జిల్లా కలెక్టరేట్ లోని సునీయన ఆడిటోరియంలో కరోనా విజృంభణ నియంత్రణపై జిల్లా ఎస్పీ కె ఫకీరప్ప, జాయింట్ కలెక్టర్ రవి పట్టాన్శెట్లతో కలిసి ముస్లిం మత పెద్దలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ మాట్లాడుతూ, కరోనా పాజిటివ్ వచ్చిన వారితో కలిసిన ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్ అయిన వ్యక్తుల వివరాలను సేకరించడంలో జిల్లా యంత్రాంగానికి, పోలీసులకు, ముస్లిం మత పెద్దలు బాగా సహకరిస్తున్నారన్నారు. కరోనా పాజిటివ్ కేసులు నమోదైన వ్యక్తులకు సంబంధించిన కుటుంబాలు, ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్ అయిన వారందరూ స్వచ్ఛందంగా క్వారంటైన్లకు తరలివచ్చేందుకు ముస్లిం మత పెద్దలు మరింత సహకరించాలని కోరారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో సంబంధించిన వాళ్ళు దీన్ని పట్టుకొని ఎవరైనా ఒక వర్గం సంబంధించి, ఒక ప్రాంతం సంబంధించి, ఒక వీధి సంబంధించి, ఒక గ్రామం సంబంధించి మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళ మీద కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. వైరస్కి కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, భాష లేదు, ప్రాంతం లేదు. సో ఎవరు కూడా ఆ రకంగా మాట్లాడటం సరికాదు. ఇలాంటి సంఘటన జరుగుతున్నప్పుడు మనమందరం కూడా కలిసి దీని నుంచి బయటపడే మార్గంలో అందరం కలిసికట్టుగా వెళ్ళాలి. దానికి అందరం సహకరించాలి. మన కర్నూలు జిల్లా ప్రజలందరూ కూడా కలిసి ఖచ్చితంగా ఈ యొక్క సమస్యని పరిష్కరిస్తూ అందరం కూడా కలిసికట్టుగా బయటపడతామని పూర్తిగా మాకు నమ్మకం ఉంది.